ఇప్పుడు మీకు ప్రాపర్టీస్ పరంగా బాగానే ఉన్నాయి, సినిమాలు తీసుకునే సత్వా కూడా ఉంది. అటువంటిది మిమ్మల్ని మీరు ఒక మంచి కథ దొరికితే ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఇష్టపడతారు? డెఫినెట్లీ ఒక మంచి కథ దొరికితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేసుకుంటాము. కానీ వాట్ ఐఆమ్ మై సెల్ఫ్ అనేది నేను ఆలోచిస్తాను. ఇప్పుడు ఏదో ఉండి నేనేదో చేసుకుంటాను ఇట్లా అట్లా అట్లాంటి దీంట్లో కాకుండా, ఇప్పుడు పలాస ఖచ్చితంగా ఫస్ట్ వేరే ప్రొడ్యూసర్తో మొదలైంది. అది వెళ్ళిన తర్వాత అదో పెద్ద స్టోరీ జరిగి తర్వాత మనమే చేయడం అదంతా. లక్కీలీ సక్సెస్ఫుల్ అయింది సినిమా. సో అట్లా జరగాలని కాదు, కానీ డెఫినెట్లీ ఒక మంచి కథ వచ్చి ఎవరో ప్రొడక్షన్కి ముందుకు, అంటే ఇఫ్ ఇట్ ఈజ్ రిస్కీ అనేది అట్లా ఉంటే కనుక డెఫినెట్లీ ఎప్పుడు హెల్ప్ చేస్తాను. ప్రసాద్ గారు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదా ఒక మంచి కథ వస్తే నాన్నగారు ఒక పెద్ద పెద్ద క్యాన్వాస్లో పెద్ద కథ వచ్చి? అంటే పెద్ద క్యాన్వాస్ 10 కోట్లు 25 కోట్లు పెట్టి చేయాలని నేను ఎప్పుడు అనుకోను. నేను చాలా కన్జర్వేటివ్గా ఉంటాను, నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టను బేసిక్గా నా దీంట్లో. సో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను డబ్బు విషయంలో, అంటే వేస్ట్ చేయకూడదు అనుకుంటాను. ఇప్పుడు ఓటీటీకి ఇప్పుడు మనకు రీచ్ ఎంత ఉంది, మన గ్లోబల్గా ఎంత చేయగలుగుతాం అనే దాంట్లోనే వెళ్ళాలి తప్పితే, మనకు ఇప్పుడు పలాస కింద వచ్చింది ఎంత ఖర్చు పెట్టేయాలి, ఇప్పుడు నరకాసుర రిలీజ్ అవుతుంది ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆ మార్కెట్ ఎంత ఉందో అంత ఖర్చు పెట్టేయాలి అని అనుకోకూడదు. మనం జాగ్రత్తగా పొదుపుగా సినిమాలు చేసుకుంటే ప్రొడ్యూసర్స్కి అందరికీ మంచిది. బిజినెస్ ఇంకేం చేస్తారు సార్? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇవి కాకుండా ఎటువంటి జానర్ ఆఫ్ మూవీస్లో? నాకు సైన్స్ ఫిక్షన్ చాలా ఇష్టం అండి. నాకు ఫస్ట్ నుంచి సైన్స్ ఫిక్షన్ ఇష్టం. అవి ఏమన్నా అవకాశం ఉంటే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ మధ్య కామెడీ కథ ఒకటి చెయ్యాలి అని అనిపిస్తుంది నాకు. ఈ రెండు కామెడీ బాగా ఇష్టం మీకు? కామెడీ ఇష్టం. ఈ సైన్స్ ఫిక్షన్స్ అంటే చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్నవి, అవి చేయాలన్న రిస్కే. అటువంటి ఎందుకు ఎడ్జ్ ఆఫ్ మూవీస్ అవి రిస్క్ అటు ఉంటే ఇటు ఉంటాయి, ఇటు చెప్పలేని విషయం. ఎందుకని అటు సైన్స్ ఫిక్షన్ మీద ఫస్ట్ దగ్గర చెప్పండి. సైన్స్ ఫిక్షన్ అంటే టైం ట్రావెల్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అని నేను బిలీవ్ చేస్తాను. అంటే జరగదు కాబట్టి ఫిక్షనల్, ఇట్స్ ఫిక్షనల్. మన జీవితంలో మనం జరిగిపోయిన దానికి మన జరగబోయే తెలుసుకుంటాం అనేది ఒక నిజంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన గురించి మనం. అది ఇంతకుముందు హ్యారీ పాటర్ సినిమాల్లో ఆదిత్య 369 చాలా నాకు బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాని తర్వాత హ్యారీ పాటర్ సినిమాలో కూడా అట్లాగే అది ఉంటుంది, అది జరిగిన దానికి ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాడు. సో అట్లాంటి సినిమా ఒకటి చేయాలని నా డ్రీమ్ అని చెప్పాలి, నా డ్రీమ్ రోల్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మంచి టాలీవుడ్లో కూడా మంచి డైరెక్టర్లతో చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి డైరెక్టర్లతో చేయాలని ఉంది అంటే ఆబ్వియస్లీ రాజమౌళి గారి పేరు చెప్తారు, సుకుమార్ గారి పేరు చెప్తారు. ఇంకా ఒక మంచి డైరెక్టర్తో మంచి కథ చేయాలనుకుంటే ఎటువంటి రూట్స్ కడతారు? ఖచ్చితంగా మంచి డైరెక్టర్లతో. ఇప్పుడు చాలా కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. ఇప్పుడు బింబిసారా లాంటి బ్రహ్మాండమైన అది టైం ట్రావెల్ సినిమానే చెప్పుకోవాలి. సో అట్లాంటి కొత్త డైరెక్టర్ అయినా ఒక మంచి డైరెక్టర్ అయినా చేయడానికి నేను ఇష్టపడతాను. కథ బేసిక్గా నేను ఇప్పుడు చేసిన 5 సినిమాలు కొత్త డైరెక్టర్లే. మంచి కథ.